గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును తొలగించడాన్ని నిరసిస్తూ గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారు ఆదేశించడం జరిగింది. మరి నిన్న మొన్న అటు మొన్న కూడా మూడు రోజులు ఆ మూడు మండలాలు దిగ్విజయంగా రిలే నిరాధ్యక్షులు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటికే 65 పథకాలకి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఒక పది నుంచి పదకొండు పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు. ఈ చాలక లేకపోయినా, నెహ్రూ గారికి లేకపోయినా, కార్యకర్తలు అంతా కూడా ప్రతిఘటించి ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మరలా వైఎస్ఆర్ హెల్త్ చేయండి కోరుకుంటూ, ఆ భగవంతుడిని కోరుకుంటూ, బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.